నేను మెకానికల్ సినిమా షూటింగ్ జరుగుతుండగా అమెరికా కొన్ని వారాల గ్యాప్ తర్వాత వెళ్ళాను. తిరిగి వచ్చిన తర్వాత సితారోజు, చిత్ర శివరంజనం ఇలాంటివన్నీ ఉంటాయి. అప్పట్లో ఏముంది, కుర్రాళ్ళు ఉత్సాహం, మన ఫోటోలో పడినవి బాగా ఏం పడ్డారు, ఏం రాశారు అనేది ఉంటుంది. సో నా 3 వారాలు దయ్యాలు పెట్టారు. సరే అయితే అని నేను లేకుండా కొంత భాగం షూట్ చేసుకున్నారు మెకానికల్డు. నేను ఇది చూశాను ఈ పుస్తకం, నెక్స్ట్ ఇంకొక మ్యాగజైన్ చూశాను. ఎక్కడ ఏంట్రా మన బొమ్మ లేదు అన్నది ఫీలింగ్ వచ్చింది. ఏమై ఉంటుంది మన బొమ్మ లేదు అని చూస్తే, ఏరా ఏంటి ఎవరు కవర్ చేయట్లేదు ఏంటి, సితార్లో నాగేంద్ర కుమార్ అయినా కవర్ చేస్తాడు కదా, నీదా నాగేంద్ర కుమార్ కాదు సారీ నాగేంద్ర మోహన్ కోటెట్టి సారీ సార్ నీ పేరు వస్తుంది. ఎక్కడ కూర్చున్నా ఎక్కడికి వచ్చినా అన్నయ్య గుండెలో నా పేరు. అలాగే మరి ఆ భక్త ప్రహ్లాద్ తండ్రి పేరు ఏంటి, ఆయన మనసులో కూడా ఉంటుంది ఎప్పుడు దొరుకుతున్నా చంపేద్దాం ఆ రకంగా నాకు వచ్చు. చూసా ఇక్కడ కూడా తనకే ఇచ్చాను, మా మా శ్రీహరితో పోల్చాను తనని, నేను రాక్షసుగా పోల్చుకుంటాను రాదయ్యా నాకు నేను మిమ్మల్ని అంటాం. సరే అయితే అయిన తర్వాత ఎందుకు లేదు ఏంటి అని అన్నాను. అన్ని అయ్యా అన్ని 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 మ్యాగజైన్లు ఆ 2-3 వారాలు ఆ 2 ఏంటి నాకు చాలా ఆశ్చర్యం, ఎక్కడ చూడ ఎంతో కూడా కవరేజ్ వస్తుంది, పైగా సినిమా జరుగుతుంది కదా అని. అని తర్వాత సార్ మీ మీద అలిగారంటండి ఇప్పుడు జర్నలిస్టులు. నా మీద అలగటమా, అవునండి అందరు కలిసి లోపాయి గారుగా ఒక నిర్ణయం తీసుకున్నారు మీరు కవర్ చేయకూడదని. అదేంట్రా అసలు జర్నలిస్ట్గా ఇచ్చే విలువ అంత ఇంత కాదు, ఇంతవరకు గతంలో కానివ్వండి భవిష్యత్తులో కానీ ఏ హీరో ఇవ్వనటువంటి కవర్ పేజీలు నేను ప్రత్యేకించి వాళ్ళకి ఇస్తుంటాను. నేను కిళ్ళికుట్లో హ్యాంగ్ చేసినప్పుడు జ్యోతి చిత్ర అదే స్టిల్లు, సితార అదే స్టిల్లు, 2-3 రోజుల్లో వచ్చి శివరంజన్ అదే స్టిల్లు ఇలా ఉండకూడదని అంత సెన్సిబుల్గా నేను ఆలోచించి ఒకళ్ళు ఇచ్చింది మరొక కూడా వేరుగా ఇస్తాను, దానికి నేను మళ్ళీ డ్రెస్ వేసుకుని మళ్ళీ డ్రెస్ మార్చి వాళ్ళ కోసం ప్రత్యేకించి స్టిల్స్ తీసి ఆ స్టిల్స్ ఇచ్చేవాడిని అంత ప్రత్యేకించి ఇంపార్టెన్స్ చూపిస్తే ఇదేంటిది ఏం నేర్చు, పైగా నాకు క్లూ లేదు ఏంటి అని అనుకుంటే ఒక సీనియర్ జర్నలిస్ట్ ఆయన 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 కారణం అని తెలిసింది. అయిన తర్వాత ఓకే ఏంటంటే కారణం లోపల నాకే నాగేశ్వరరావు గారు ఉన్నారు, ఇంకెవరో సీన్స్ జరుగుతున్నాయి లోపలికి వెళదామని వెళ్ళబోతుంటే నాగేశ్వరరావు గారు అన్నపూర్ణ స్టూడియోలో డిస్టర్బెన్స్ అనో లేకపోతే ఏదో ఆయన ఎవరిని అని నిర్మాత అల్లు అరవింద్ గారు ఎవరిని రానివ్వద్దు అని తలుపేసారంట. లేకపోతే ఆ రోజు హెవీ సీనియర్ జరుగుతున్నాయి అదే అదే డౌట్ నేను ఉండి వెళుతుండగా ఆ రోజున లాస్ట్ డే షూటింగ్ నేను వెళ్ళిపోవాలి అలాంటి ఏదో ఉండదు. ఆ రోజు జరిగిన తర్వాత నేను 3 వారాల తర్వాత పేపర్ చూసినప్పుడు నాకు తెలిసిన విషయం ఏంటంటే లోపల ఉన్నారు మా ఇద్దరి మధ్య జరిగే సీన్ అనమాట, కవివరాయి జరిగే సీన్ని బయట ఎవరు క్యాప్చర్ చేయకూడదు, ఎవరు దాన్ని విని రాసుకోకూడదు, అప్పట్లో కొంచెం ఫ్రీగా వచ్చాడు అని అక్కడ ఆ విషయం ఎవరికి తెలియదు. ఒకప్పుడు గేట్ గారు ఉండి ఒక సెక్యూరిటీ వాడు లోపల వీలలేదు, నా పేరు సోన్స చెప్పాయా రమ్మంటారు, ప్లేస్ ఎవరు వెళ్ళటం వీలేదండి అని చెప్పాడు. అది నిజంగా ఇగో హర్ట్ అయి ఉంటుంది, వాళ్ళకి చిన్న అవమానం జరుగుతుంది ఇలా అన్నారు అని ఒక మాట నాకు తెలియజెప్తే కనుక అప్పుడే ఏమనుకోద్దయా వాడి ఏంటి వాళ్ళని పట్టించుకోవద్దు ప్లీజ్ రా, కానీ ఇది వార్త ఇదే రాయి ఇంత మించి రాయకపోలేదు ఇది కవర్ చేయకు అని చెప్తే అయిపోయింది. నాకు చెప్పకుండా అతను ఇంత నిర్ణయం తీసుకోవడమే కాకుండా తోటి జర్నలిస్టులు అందరిని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసి నా గురించి ఏ వార్త రాకుండా చేశాడు.